ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇస్తున్న భద్రత విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అందరి నాయకులకు ఇస్తున్న ఎస్పీజీ ఎన్ఎస్జీ భద్రత విషయంలో కేంద్ర హోంశాఖ సమీక్ష జరిపింది. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కి ఇస్తున్న బ్లాక్ క్యాచ్ కమాండ్ సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. అఖిలేష్ యాదవ్ విషయంలో సమీక్ష జరిపి ఆయనకు జెడ్ ప్లస్ రక్షణ ఇచ్చే అవసరం లేదని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. అఖిలేష్ సీఎం అయిన తర్వాత ఆయనకు 22 మందితో ఎన్ఎస్జీ కమాండోల బృందం భద్రత కలిగించారు. అయితే ఇప్పుడు సమీక్ష జరిపి ఆయనకు షాక్ ఇచ్చారు. అయితే అఖిలేష్ తండ్రి ములాయం మాత్రం జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుంది. ఇలా అందరికీ సమీక్ష జరిపి దేశంలో మొత్తం 24 మంది నేతలకు వీఐపీల భద్రత కవర్ నుంచి కేంద్రం ఉపసంహరించుకుంది. ఇక మన రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు భద్రత విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాం. ఆయనకు పూర్తిగా భద్రత తొలగించారు. అయితే చంద్రబాబు జెడ్ ప్లస్ భద్రత కేంద్రం పరిధిలోకి కావడంతో దాంట్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఇప్పటికే జగన్ మోడీతో క్లోజ్ గా ఉండటం, ఢిల్లీలో కూర్చుని విజయసాయిరెడ్డి పుల్లలు పెడుతుండటంతో కేంద్రం కూడా చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత తొలగిస్తుందని అందరూ భావించారు. కానీ కేంద్ర హోంశాఖ సమీక్షలో చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ వైరం, పర్సనల్ స్థాయిలో ఉండటం, జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులు, అలాగే నక్సల్స్ నుంచి ముప్పు, ఎర్రచంద్రం మాఫియా నుంచి ముప్పు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత ఉండాల్సిందే అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో పాటు మరో 12 మందికి ఎన్ఎస్జీ భద్రత కొనసాగించనున్నారు. ఇక మరోపక్క జగన్ ప్రభుత్వం తనకు భద్రత పూర్తిగా తొలగించడంపై చంద్రబాబు ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ కోర్టులో విచారణ దశలో ఉంది. భద్రత పరమైన అంశం కాబట్టి ఓపెన్ కోర్టులో విచారణ జరపలేమని ప్రభుత్వం చెప్పడంతో ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియాల్సింది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.